బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ పారసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు ఏకపక్ష ఆర్డర్లను రాష్ట్ర హైకోర్టు 6 వారాల పాటు సస్పెండ్ చేసింది. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ విషయంపై మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, గత కొంతకాలం నుంచి కూడా వివాదాస్పదంగా మారినటువంటి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం పైన గత మాసంలో కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ పౌరసత్వం చెల్లనేరదని ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ఫుల్ బెంచ్ కి నిన్న గురువారం రోజు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అప్పీల్ చేసుకున్న తర్వాత రమేష్ బాబు తరఫున న్యాయవాదులందరూ కూడా సవివరమైనటువంటి వాదనలతో వారి ముందట కొంత ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2009 సవరణకు ముందు ఉన్నటువంటి పరసత్వ అప్పీల్ మాది దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినటువంటి చిన్నమనేని రమేష్ బాబుకి తాత్కాలికంగా ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు ఫుల్ బెంచ్ కొద్దిసేపు క్రితమే తీర్పును వెలుగుచ్చడం జరిగింది. 6 వారాల పాటు దీన్ని వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. అట్లా ఈ క్రమంలో తన వాదనలు వినిపించుకోవడానికి ఈ నెల 24 నుంచి హియరింగ్ రావాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.